రుచికరమైన కందిపొడి తయారీ. దీనికి కావలసిన పదార్థాలు: కొప్పు కందిపప్పు 4 స్పూన్లు, నువ్వులు 1 స్పూను, పచ్చెనగపప్పు 1 స్పూను, జీలకర్ర 10 ఎండుమిర్చి, 5 ఎల్లుల్లిపాయ రెమ్మలు, 1/2 స్పూను ఇంగువ. పొడి పాన్లో 4 స్పూన్లు నువ్వులు వేసి దోరగా వేపుకోవాలి. ఎర్రగా వచ్చేటట్టు కొంచెం వేపాలి, మాడకుండా. వేపి అవి బాగా వేగిన తర్వాత కొంచెం సువాసన వచ్చేటప్పుడు తీసి పక్కన పెట్టుకొని వేరే దానిలో తీసుకోవాలి. కానీ నువ్వులు చాలా మంచిదమ్మా ఆరోగ్యానికి. కూరల్లో కూడా ఈ పొడి వాడచ్చు, కూరగాయల్లో, దేనిలో అయినా సరే. వేపుల్లో వేసుకోవచ్చు, ఇగురులో వేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడండి, నువ్వుల పొడి వేసి అది పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి 2 స్పూన్లు నూనె వేసి పచ్చెనపప్పు కొద్దిగా 1 స్పూన్ వేయాలి. ఫస్ట్ పచ్చెనపప్పు వేసాక కందిపప్పు వేయాలి. కప్పుడు వేసి కొంచెం వేగేటప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి అయ్యి చక్కగా కమ్మగా వాసన వచ్చేటట్టు వేగాలి. వేగిన తర్వాత చాలా మంచిదమ్మా కందిపొడి, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు ఇష్టంగా తింటారు. 1 స్పూన్ నెయ్యి వేసి 1 ముద్దకాడి పెడితే సరే. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసాం కదా, ఆ జీలకర్ర వేసాక ఒకసారి వేపి లాస్ట్లో ఇంగు వేసాం కొంచెం, 1/2 స్పూన్ ఇంగు వేయాలి. వేసి అవి పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇవన్నీ వేసి సాల్ట్ వేసి ముందు మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన పొడిలో ఎల్లుల్లిపాయ రేఖలు 2 ట్రిప్ వేయాలి. ఫస్ట్ ఎల్లుల్లిపాయ రేఖలు వేయకూడదు. 2 ట్రిప్ వేసిన తర్వాత, నలిగిన తర్వాత ఈ నువ్వుల పొడి ఉందా, ఇది వేసి 1 తిప్పు తిప్పాలి. అంతే, తిప్పిన తర్వాత చూసుకొని పొడి వేరే కప్పులో పోసుకోవాలి. అది చాలా టేస్ట్గా ఉంటుంది, తినటానికి కూడా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే నువ్వుల పొడి వేసాం కదా, చాలా రుచిగా ఉంటుంది. ఉత్తి కందిపొడి కంటే ఈ నువ్వులు వేస్తే చాలా రుచిగా ఉంటుందమ్మా. ఈ నువ్వుల పొడి చాలా మంచిది, ఏ కూరలన్నా వేసుకోవచ్చు, ఏ పుడిలో వేసుకోవచ్చు, దేనిలోన్నా వేసుకోవచ్చు. చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. చూడండి, మన రుచికరమైన కందిపొడి తయారీ రెడీ. కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.